జగిత్యాల పట్టణంలోని 29వ వార్డులో డిఎంఎఫ్టి నిధులు 9.20 లక్షలతో ముదిరాసంగ భవనానికి శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ లు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్తో పాటు స్థానిక కౌన్సిలర్ పంబాల రామకుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, యూత్ అధ్యక్షులు కత్రోజ్గిరి ఏఈ రాజమల్లయ్య, ముదిరా సంఘ అధ్యక్షులు జైనపురం రాజేందర్ అశోక్, తెరాస నాయకులు జంగిల్ రాజేష్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ భీమయ్య, శివ వంశీ కౌన్సిలర్లు నాయకులు, యూత్ నాయకులు, ముదిరా సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిగల బావి ముదిరా సంఘం భూమి పూజ సంఘ భవన భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు చాలా శుభ సందర్భం. ఎన్నడూ కూడా ముదిరా సంఘానికి కూడా ఎక్కడ కూడా రూపాయలు పెట్టిన రోజు లేవు ఇంతకుముందు. అదే సంజయ్ కుమార్ సారు మమ్మల్ని గుర్తించి మాకు 9,20,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు మా ముదిరా సంఘం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే మునుముందు మా ముదిరాలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ వారికి కూడా మేము వెన్నంటే ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పట్టణ ముదిరా సంఘ భవన భూమి పూజ కార్యక్రమం సందర్భంలో నాతో పాటు కార్యక్రమానికి వచ్చిన గౌరవ సంతోషం. ఇవాళ మంచిర్ల బావి దగ్గర ముదిరా సంఘ భవనానికి 9,20,000తోటి భూమి పూజ కార్యక్రమం. రాజకీయాలకు ఏడేళ్ళైంది వచ్చి ఓడినాం, గెలిచినాం, చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రాంతంతో అనుబంధం మాత్రం చాలా పాతది, రాజకీయాలకు రాకముందు నుంచే. ఈ ప్రాంగణంలో ఐక్య సంస్థ రోటరీ క్లబ్ నుంచి అప్పుడు ఇక్కడ మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా వాస్తవానికి గణేష్ నగర్కు 1,00,000 పవర్లు అప్పుడు ఓడిపోయి ఉన్నా, అది ల్యాప్స్ అయిపోయినాయి, వాస్తవానికి అది వాడుకోలేకపోయినాం. 150,000, 250,000 ఉండింది. అదేవిధంగా మా అక్క చెల్లెల మహిళలకు ఉంటే ఒక సంఘానికి భవనాన్ని కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకొక సంఘానికి అడుగుతున్నారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో, ఆడబిడ్డల ఆశీర్వాదంతో, మా అవ్వల ఆశీర్వాదంతో తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముదిరా సంఘ సభ్యులు వాళ్ళ పెద్దలు మొదటి నుంచి కూడా చాలా సుపరిచితులే. ఎన్నోసార్లు మా అంతర్గామంలో తోటలు పట్టినప్పుడు కావచ్చు, అదేవిధంగా లారీ ఓనర్లు కావచ్చు, లారీ డ్రైవర్లుగా ఆ టవర్ దగ్గర గంజుల ప్రాంతంలో ఉన్న సందర్భంలో, మళ్ళీ ఆ తర్వాత నేను డాక్టర్గా ఉన్న సందర్భం, మన రామకృష్ణ సిఆర్ఈ వీళ్ళంతా, దాని తర్వాత మన యువకులందరూ కూడా మొదటి నుంచి కూడా ఎంత అనుబంధం, మా అవ్వలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా నన్ను చూసుకుంటా ఉన్నారు. రాజకీయాలలో ఇవాళ ఉంటాం పోతాం, కానీ ఇప్పుడున్న సందర్భంలో నా వంతుగా కొన్ని పనులు చేయాలని చెప్పి, మరి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం హిందూ ముస్లింలు అందరూ కలిసి ఉండేది. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గంగా జమున తహజీబ్ అందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే బాగుంటామనే ప్రాంతం. మరి దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలోని చింతకుంట చెరువు మీరు గతంలో చూసారు, మరి ఇప్పుడు కొందరు మర్చిపోతారు కావచ్చు, ఎందుకంటే జర చేసిన పనులు మర్చిపోయేటోళ్ళు, మరిపించేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది, ఏం చేసారు ఏం చేసారు అన్నారు మనం మీ దగ్గర మర్చిపోతారు. వాస్తవానికి చింతకుంట చెరువు కట్టెక్క రాకపో ఉక్కు పోసుకుని ఎక్కే పరిస్థితి ఉండే, ఆ కట్ట గీతంత ఉండే, అట్లాంటి దాన్ని బ్రహ్మాండంగా యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దాని మీద నడిచే విధంగా, అక్కడికొసేపు కూర్చునే విధంగా, అట్లనే వ్యాయామం కూడా చేసుకునేటట్టు ఇలా చెరువుని చేసి బ్రహ్మాండంగా బతుకమ్మ తంతెలు కట్టినాం, లైట్లు పెట్టినాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ డివైడర్ కూడా కొంత చేసినాం, ఇంకా చేయాల్సింది ఉంది, అదొక కోరిక ఉన్నది. అదేవిధంగా రేపటి నాడు మన పిల్లలు ఆడిపించినందుకు 25,00,000తోటి పార్క్ కూడా చేసుకుంటున్నాం మన కుటుంబంతో, ఎందుకంటే కరోనాతో కుటుంబాలన్నీ అల్లకల్లోలం అయిపోయినాయి, ఏడికి పోవాలన్నా జాగలేదు. కాబట్టి ఇక్కడే ఒక చిన్న పార్కు పిల్లలకు ఆట వస్తువులు చేస్తే ఆ పిల్లలు తీసుకొని పోయి ఆ భార్య భర్తలు పోయి అక్కడ కూర్చునే విధంగా అతి త్వరలో చేస్తున్న దానికి 25,00,000 మంజూరైనవి అని కూడా తెలియజేస్తాం. ఉపసంఘ భవనాలు అనేటివి కంపల్సరీ ఉండాలి, మన ముఖ్యమంత్రి గారు కూడా అదే దిశగా ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే పైసలు నోళ్ళు పోయి ఏ ఫంక్షన్ హాల్లోనే చేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే కులసంఘ భవనం ఒక హాల్ అనేది వివిధ పడుగు పరమైన వర్గాలు కంపల్సరీ అవసరం. ఓ పురుడు ఉంటుంది, ఓ పుట్టెంటికలు ఉంటాయి, పుట్టిన దినాలు ఉంటాయి, ఇలా ఎవరైనా నలుగురు విలుసుకోవాలి చేసుకుంటారు, ఎందుకంటే ఒకటే పిల్లలు ఉంటారు ఇద్దరు పిల్లలు, అటువంటి అప్పుడు ఇక్కడ ఒక
50 మంది కోసమే ఒక హాల్ ఉంటే మనకి ఇయాల ఒక మంచి ఏర్పడుతది. మరి మా రాజమల్లయ్య ఏయ్ గారు ప్లానెట్ లో చేసారో మంచిగా ఉన్నంతర ఉపయోగపడే విధంగా మరి జీ ప్లస్ వన్ చేశారా కిందనేన మొత్తం వస్తుందా ఎన్ని ఎన్ని స్క్వేర్ ఫీట్ వస్తుంది 100 నుంచి 150 లేకపోతే అది రూమ్ గా ఉంచుకుంటే ఓన్లీ వరండా వేసుకుంటే ఇంకా ఎక్కువ మంది కూర్చోవచ్చు మంచి హాల్ చేసిన కాడికి కంప్లీట్ ఫినిషింగ్ చేసి 9,20,000 తోటి అంటే కొద్ది గవర్నమెంట్ కాబట్టి జిఎస్టీ అవి ఉంటాయి మనం ఇల్లు కట్టినట్టు ఉండదు 1,00,000 రూపాయలు దానికి వాటికి పన్నులు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఏదున్నా కానీ తప్పకుండా 780 అంటే బాగానే వస్తుంది 100-150 మంది మనం వినడంలో చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాయి మన మహిళలు కూడా ఎప్పుడైనా వాళ్ళ సంఘం మీటింగ్లు ఉంటే రెండు వ్యూహాలు కలిసి కూడా కూర్చోవచ్చు అంత మంచిగా 100 మంది కూర్చునేటట్టు ఉంటుంది మరి ఇలాంటి దానికి భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం పైసలు పెట్టగానే చాలామంది ఏదో సర్కారు పైసలు కదా అంటారు కానీ మీరు అందరూ వచ్చి నా ఈరోజు ఈ సందర్భంలో ఉన్నందుకు పేరు పేరున మా అధ్యక్షులు